Yes. రూబీ యోయో ఎలా ఉన్నారు మీరు? వావ్, ఒక రెయిన్బో. కిందకి వెళ్లి చూద్దామా? ఇది ఏమిటి? హలో డాడీ, మీరు ఆ ఎయిర్ బెలూన్ లో ఎక్కడికి వెళ్తున్నారు? రెయిన్బో మీదకా? బలే బలే. రూబీ యోయో, ఏంటి మీకు కూడా వెళ్ళాలని ఉందా? ఎంత బాగుందో. రూబీ, నువ్వు కూడా వెళ్ళి ఆడుకో. ఈ రెయిన్బోకి ఏమవుతుంది? అయ్యయ్యో, దీని కలర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయాయి? నాన్నగారు, మీకు తెలుసా ఈ కలర్స్ ఎలా తిరిగి తీసుకురావాలో? పదండి, హెల్ప్ అడుగుదాం. కలిసి పిలవండి. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చెయ్యి. క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మాకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటారు తన టూల్స్తో. చెప్పండి, ఇవాళ ఏం టూల్స్ తీసుకొచ్చారు? ఒక పెయింట్ బకెట్, ఒక సిరీస్ లైట్, ఇంకా స్ప్రే పెయింట్స్. ఏంటి, మీరు ఆలోచించుకున్నారా? పదండి, వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. యోయో, ఏంటి నువ్వు ముందు వెళ్తావా? యోయో, నువ్వు ఏం సెలెక్ట్ చేసుకున్నావు? వావ్, అన్ని ఎంతగా మెరుస్తున్నాయో. యోయో, నువ్వు బాగానే చేసావు, కానీ ఇది ముందులా లేదే. రెయిన్బో కలర్స్ ఇలా ఉండవు. అనిపిస్తుంది నీది సరైన టూల్ కాదు అని. రూబీ, నువ్వు ట్రై చేసి చూడు. రూబీ అయితే పెయింట్ బకెట్ ని తీసుకుంది. చూద్దామా తను ఏం చేస్తుందో. స్టార్ట్ చేయి. రూబీ అయితే రెయిన్బోకి పెయింట్ వేసి అలిసిపోతుంది. అయ్యయ్యో, పెయింట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పెయింట్ ఎలా వేస్తాం? ఇంకొక టూల్ ట్రై చేద్దామా? నాన్నగారు, మీరేం చేయబోతున్నారు? ఓ, స్ప్రే అవుతూ అన్ని కలర్స్ వాటంతటి వాటే అవుతాయన్నమాట. అప్పుడైతే అంత ఈజీగా అయిపోతుంది. బాగుంది కదా? చూడండి, రెయిన్బో మళ్ళీ మొదట్లా అయిపోయింది. భలే భలే. హ,
హహా రెయిన్బో మళ్ళీ బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అక్కడ చూడండి, అక్కడ ఒక వీడ్ ఉంది. తొందరగా తొలగించండి దాన్ని. ఈ వీడ్ చాలా కొత్తగా ఉంది కదా రూబీ, ఇక్కడి నుంచి దాన్ని తీసేద్దాం.